సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పట్టణ ప్రగతి కోసం కేటాయించిన నిధులను మున్సిపల్ పాలకవర్గం దుర్వినియోగం చేసిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. హుస్నాబాద్ పట్టణంలో పట్టణ ప్రగతిని నిర్లక్ష్యంగా అమలు చేస్తున్నటువంటి అధికారుల యొక్క తీరనేటువంటిది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికారులు తూతూ మంత్రంగా పట్టణ ప్రగతి చేసినా అని చెప్పేసి ఫోటోలకే పరిమితం అయిపోయినారు. ఇది ఈ నిర్లక్ష్య వైఖరి మారినట్టయితే హుస్నాబాద్ ప్రాంతంలో చాలామంది ప్రజలు అంటువ్యాధులకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఈ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఎంతో స్వచ్ఛంగా చూసుకోవాల్సినటువంటి ఊరును అపరిశుభ్రతతోటి నిత్యం పందులు తిరిగేటువంటి పరిస్థితులు అనేటువంటివి ప్రధానమైనటువంటి వీధుల్లో కనిపిస్తూ ఉన్నది. అంగడి వీధులు అయితేనేమి హుస్నాబాద్ పట్టణ ప్రయాణ ప్రాంగణంలోనైతేనేమి ఈ యొక్క పట్టణ ప్రగతి అనేటువంటిది నిర్లక్ష్యంగా చేయడం వల్ల చాలా పేరుకు దుమ్ము ధూళైనటువంటిది చెత్త చెదారం అనేటువంటిది పేర్కొని పోయి ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. నామమాత్రం పనులు చేసుకుంటూ తూతూ మంత్రంగా పనులు చేస్తున్నారు. మున్సిపల్కు సెపరేట్ నిధులు కేటాయించినా కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేదా అధికారుల దుర్వినియోగం కానీ వీటి వల్ల చాలా మటుకు నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ వస్తున్న ఈ సందర్భంలో స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మేల్కొని చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి ప్రజల తరఫున కోరుకుంటున్నాము.